నీటి ఎద్దడి కారణంగా నగర శివారు ప్రాంతాల ప్రజలు కటకటలాడుతున్నారు. బోర్లు ఎండిపోయి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలకు కూడా నీళ్లు లేక జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు కూడా మూసేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల శివారు మున్సిపాలిటీలు కావచ్చు, నీటి ఎద్దడి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సిటీ శివారులో చూసుకున్నట్లయితే ఇప్పటికే బోర్లన్నీ ఎండిపోయి నీళ్లు రాక ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యావసరాలకు యూజ్ చేసినటువంటి వాటర్ కూడా రాక హెచ్ఎండబ్ల్యూఎస్ కూడా డే బై డే వాటర్ వదలాల్సిన పరిస్థితుల్లో కూడా దాదాపుగా 4-5 రోజులకు వాటర్ వదులుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాగునీటికి కూడా సమస్య ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే వన్మోహన్ నగర్ కాలనీలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఇక్కడ పదుల సంఖ్యలో ఈ వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా ఉంటాయి. అయితే ఈ వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా దాదాపుగా ప్రస్తుతం అయితే మూతబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా బోర్లన్నీ ఎండిపోవటము, అలాగే రెవెన్యూ సిబ్బంది వచ్చేసి బోర్లన్నీ కూడా సీజ్ చేయడంతో ఇక్కడ కూడా వాటర్ సప్లై చేయలేక పూర్తిగా కూడా వాటర్ ప్లాంట్స్ అన్ని కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అడప ఒకటి రెండు మాత్రమే నడిపిస్తూ ఉన్నారు. ట్యాంకర్స్ ద్వారా బయట నుంచి తెచ్చుకొని పూర్తిగా కూడా ఇక్కడ వాటర్ ప్లాంట్స్ నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కూడా ఈ ట్యాంక్స్ అన్ని కూడా పూర్తిగా డ్రై అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఒక ప్లాంట్లో ఉన్నాం, ప్లాంట్లో కూడా పనేమీ లేక ఖాళీగా కూర్చున్నాం అని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రెవెన్యూ సిబ్బంది కూడా చూసుకోవచ్చు, బోరు ఈ బోర్ అంతా కూడా సీజ్ చేశారు. సీజ్ చేసేసి పూర్తిగా కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో బోర్లన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ రెవెన్యూ సిబ్బంది వన్మోహన్ నగర్ కాలనీ అంటే దాదాపుగా పూర్తిగా నీటి వ్యాపారంతోనే ఉంటుంది ఇక్కడ. సో పదుల సంఖ్యలో ట్యాంకర్లు నింపుకొని పోతూ ఉంటారు, తాగునీటికి షాప్స్కి కూడా సప్లై చేస్తూ ఉంటారు వాటర్కి సంబంధించి. ఇప్పుడు ఎలా ఉంది? నీళ్లు లేక బాగా ఇబ్బంది పడుతున్నారండి జనాలు. అసలుకి మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. కూకపేట పోయి లంగరోజు పోయి ఏరే షాట్ నుంచి తీసుకొస్తున్నాము నీళ్లు. రోజుకి ఇంతకుముందు ఎన్ని ట్యాంకర్లు నడిపేవాళ్ళు మీరు? ట్యాంకర్లు అంటే ఎట్లే వాళ్ళ బిజినెస్ని బట్టి ఆఫర్ వస్తే తీసుకెళ్తా ఉండేవాళ్ళు అంతే. కనీసం వాటర్ ప్లాంట్ అంటే మినీ 20 లీటర్స్ క్యాన్స్ ఉన్నాయి కదా, నీటి శుద్ధి చేస్తే పంపిస్తూ ఉంటారు, షాప్స్ పంపిస్తూ ఉంటారు గత మినరల్ వాటర్. సో ఇవి 20-30 ఆటోలకు తిప్పేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఎన్ని పోతున్నాయి అసలు? అన్ని పోవండి, అన్ని లేదండి. ఒక ప్లాంట్కి ఇప్పుడు మా ప్లాంట్ ఉంది, రెండు బండ్లు ఉంది, మాది ఒక బండి ఇంకో బండి. ఎన్ని లీటర్ సప్లై చేస్తారు రోజు మీరు? రోజు అంటే ఒక 3,000 లీటర్లు 2,000 లీటర్లు అట్లా అట్లా సప్లై చేస్తారు. ఇప్పుడు ట్యాంకర్ షాప్స్ అడిగిన వాళ్ళకి సప్లై చేస్తున్నా చేయాలేస్తున్నారా? ఇప్పుడు ఎక్కడ నుండి తేవాలి నీళ్లు? ఏదో ముఖ్యమైన వాళ్ళకి వేసుకుంటున్నాం నీళ్ళు అంతే. అంతే బోర్లు ఉన్నాయి, బోర్లు పనిచేస్తున్నాయి ఇక్కడ. అయ్యా అసలుకి నేను బయట నుంచి తెచ్చి నింపుకొని వచ్చాం, మరి బిజినెస్ పోగొట్టుకోలేము, తింటాం అట్ట మరి అది. సో ఇదే పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే దాదాపుగా 2-3 ట్యాంకర్లు అంటే దాదాపుగా 2,000 లీటర్లు కూడా ఎప్పటికప్పుడు షాప్స్ కన్నీ కూడా పంపిస్తామని చెప్పేసి అన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పరిస్థితి ఎలా ఉందండి? వాటర్ బిజినెస్ ఎలా ఉంది ప్రస్తుతం? ఏం లేదు సార్, బోర్లు అంతా బోర్లు అన్నీ ఎండిపోయినాయి. మొన్న వచ్చి బోర్లు కూడా సీజ్ చేసి పెట్టేసారు. అన్ని వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చిన వాటర్ కూడా ఓ ట్యాంకర్లు అవి వస్తున్నాయి, అన్నీ వెళ్ళిపోతున్నాయి, రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఏమి కూడా లేవు వాటర్ అసలు. అంతే, ఇంక నెక్స్ట్ బెంగళూరు పరిస్థితి హైదరాబాద్ తొందరలోనే రాబోతుందేమో మరి చెప్పలేము. ఇక్కడ మాత్రం మొత్తం నీళ్ళు అయితే లేవు సార్. ఇక్కడ కూడా బోర్ మీరు చూస్తున్నారు కదా, బోర్లు అయితే మొత్తం బంద్ అయిపోయినాయి. ఒక్క చుక్క వాటర్ కూడా పైకి రావట్లేదు. మరి చుట్టుపక్కల ఎక్కడ తెచ్చుకుంటున్నారు? వేరే ఊళ్ళకి వెళ్ళి అక్కడ సైడ్ వేరే దగ్గర తెచ్చుకుంటున్నట్టున్నారు. మరి అంత ఐడియా లేదు సార్. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్లకే 2-3 వేల రూపాయలు పెట్టుకుని ట్యాంకర్లు కొనుక్కొని వాటర్ని మినరల్ వాటర్ చేస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం వన్మోహన్ నగర్ కావచ్చు, గోల్కొండ చుట్టుపక్కల ప్రస్తుతం కూడా వాటర్ బోర్లు నిండిపోవడంతో మంచినీటి కోసం పూర్తిగా మంచిరేవుల, నార్సింగ్ ఇంకా కోకాపేట సైడ్ నుంచి కూడా తెచ్చుకొని ఇక్కడ వాటర్ ప్లాంట్స్ నిర్వహిస్తున్నాము. ఎందుకంటే రెగ్యులర్ బిజినెస్ పోకూడదు అని చెప్పేసి ఈ ప్లాంట్స్ నిర్వహిస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ సిటీ శివారుల్లో మంచినీటికి కూడా కొంత ఎద్దరైతే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే హెచ్ఎండబ్ల్యూఎస్ సరిపడినంత వాటర్ సప్లై చేయకపోవటము, వాటర్ డే బై డే రావాల్సినటువంటి వాటర్ కనీసం 4-5 రోజులకు ఒకసారి కూడా రాకపోవడంతో ఈ ప్లాంట్ల మీద బోల్డ్ మంది అంది షాపులు వాళ్ళు కావచ్చు, రెగ్యులర్గా ఫ్లా అపార్ట్మెంట్స్ కాలనీ వాళ్ళు అందరూ కూడా ఆధారపడుతూ ఉంటారు. అయితే ఈ ప్లాంట్లు కూడా వాటర్ సప్లై లేక పూర్తిగా నిర్వహణ నోచుకోకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఇక్కడ గ్రౌండ్ వాటర్ పూర్తిగా దెబ్బతినడంతో హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా ఎప్పటికైనా డే బై డే వాటర్ సప్లై చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓ2 స్టూడియో.